మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్పేట మున్సిపల్ డివిజన్ ప్రాంతంలో మరి ఫైర్ యాక్సిడెంట్ తో ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ యొక్క ప్రమాదం ఏదైతున్నదో అదృష్టవశాత్తు మరి ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు మరి పోలీసుల యొక్క వివరాల ప్రకారము ఇంతవరకు ఎవరు చనిపోయినట్టు వాళ్ళకు ధృవీకరించలేదు. కానీ చుట్టుపక్కల ఇళ్ళల వాళ్ళు చాలా మంది కొంత ఇబ్బందులకు గురయ్యారు. చాలా మందిని పుట్టిన ఇల్లు ఖాళీ చేసి బయటికి రావడం, ఇంట్లో ఎక్కడెక్కడ వదిలేసి ఒక భయంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీయడము, మరి ప్రమాదం ఏ రకంగా జరిగిందంటే పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తొందరలోనే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ నిన్న గంటలాది సమయం పట్టింది మంటలను అదుపులో తీసుకురావడానికి. ఇప్పుడు నేను చూశాను, మరి 24 గంటల తర్వాత కూడా ఇంకా అక్కడ మంటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, పొగ ఉద్ధృతంగా వస్తూ ఉంది. ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, ప్రజలకు మరి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో సంబంధించినటువంటి అధికారులు మాట్లాడలేదు. మా స్థానిక కార్పొరేటర్ గారు నిన్నటి నుంచి వాళ్ళతో పాటే ఉంటూ ఇక్కడ వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ప్రభుత్వ అధికారులతో కలిసి వారు కలిసి వాళ్ళకు అందుబాటులో తీసుకొస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో వరుసగా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా చాలామంది చనిపోయారు ఇదే ప్రాంతంలో. ఇటీవల గాంధీ ఆసుపత్రి ఎదురుగా కూడా ఇదే ఈ రకమైనటువంటి గోడౌన్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు రూబీ హోటల్ ఎక్కడైతుందో సికింద్రాబాద్ లో, దాని పక్కన కూడా ఇదే విధమైనటువంటి ప్రమాదం జరిగింది. అంతకుముందు ఈ యొక్క రాణిగంజ్ లో కూడా ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. నేను గతంలో కూడా ప్రభుత్వానికి పదే పదే చెప్పడం జరిగింది, హైదరాబాద్ నగరంలో జనవాసాల మధ్య మరి ఈ రకమైనటువంటి వేర్హౌజెస్ కానీ గోడౌన్స్ కానీ మరి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని వేర్హౌజుల విషయంలో ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగినప్పటికి కూడా నిన్న ప్రాణాపాయం జరగలేదు. ఇప్పటికి వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇంకా బిల్డింగ్ పూర్తిగా లోపలికి వెళ్తే కానీ తెలుస్తుంది, ఇంకా ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఫైర్ సిబ్బంది గాని పోలీసులు గాని అధికారులు గాని ప్రజలు గాని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఎప్పుడు వెళ్తారో చెప్పలేము. ఇంకా మంటలు వస్తా ఉన్నాయి కింద పైన ఫ్లోర్లలో. కాబట్టి ప్రాణాపాయం జరిగినట్టు ఇంకా వార్తలు తెలియదు, జరగకూడదని కూడా మనందరం కోరుకోవాలి. కానీ ఒకటే, నిన్న అదే బిల్డింగ్ పడిపోయినట్లయితే లేకపోతే మంటలు పూర్తి స్థాయిలో మరి కొన్ని ఇప్పటికే చాలా ఇండ్లు కూడా చుట్టుపక్కల ఇండ్లు కూడా డ్యామేజ్ అయినాయి, మరి ప్రాణాపాయం జరగలేదు. కానీ జనవాసాల మధ్యలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏదైతున్నదో అది ప్రభుత్వము తక్కువ అంచనా వేయకూడదు, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్స్ పెరిగిపోతా ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతా ఉంది, కాబట్టి దీని విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో గానీ తెలంగాణలోని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో గానీ జనవాసాల మధ్య ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వేర్హౌజుల విషయంలో వివరాలు సేకరించి
దాని పైన ప్రభుత్వం పూర్తిగా మరి ఒక్కొక్క వేరౌజ్ విషయంలో ఆలోచన చేసి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవి ఇల్లీగల్ గా ఉంటే అక్కడి నుంచి కాల్ చేయించడము రెండోది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడము అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గాని ఎలక్ట్రిసిటీ సిబ్బంది గాని లేకపోతే మున్సిపాలిటీ సిబ్బంది గాని లేకపోతే ఫైర్ సిబ్బంది గాని సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ వేరౌజ్ లు విజిట్ చేస్తూ ఏదైతే అఫీషియల్ గా పర్మిషన్ ఉన్నటువంటి వేరౌజ్ లు విజిట్ చేస్తూ చూడాలి ప్రమాదం జరిగినటువంటి వేరౌజ్ లు అన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా వాటన్నిటిని కూడా అవుట్ సైడ్ సిటీకి తరలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో కూడా ఆలోచన చేయాలి ఇక్కడ ఎవరైతే మరి నష్టపోయారో చాలా మంది కొన్ని ఇండ్లు కాలిపోయిన ఏం కూడా చూశాను మళ్ళీ నేను మధ్యాహ్నం వస్తాను ఇండ్లన్నీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మరి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను నా తరఫున కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సహకారము అందించాలని చెప్పి మా కార్పొరేటర్ గారికి మా జిల్లా బీజేపీ అధ్యక్షుల వారికి శ్యామ్ సుందర్ గౌడ్ గారికి ఇప్పుడే చెప్పాను దానికి సంబంధించి కూడా మరి అల్పారం గాని భోజనం గాని ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి చూస్తాం ప్రభుత్వం వెంటనే ఆ ఇండ్లు ఆ కాల్పోయిన బిల్డింగ్ కొలగొట్టి వీరి ఇళ్లలో వెళ్లేంత వరకు కూడా వాళ్ళకి ఏదైనా మరి అకామిడేషన్ సౌకర్యం గాని భోజన సౌకర్యం గాని ప్రభుత్వం తరఫున ఎన్ని రోజులు అయినప్పటికీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆ యొక్క ఫైర్ కు గురైనటువంటి బిల్డింగ్ కూలుతున్నప్పుడు చుట్టుపక్కల ఇల్లు కూడా నష్టపోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పటికే ఆ మంటలన్నీ కూడా వచ్చి ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది ఇళ్లలో వస్తువులు కూడా కాలిపోయాయి కాబట్టి ఎక్కడ కూడా మరి ఆ ఇల్లు ఆ బిల్డింగ్ కాలిపోయినటువంటి యాక్సిడెంట్ గురైనటువంటి బిల్డింగ్ కొలగొడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ బిల్డింగ్ కూడా నష్టపోకుండా సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా మరి నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళతోటి వివరంగా మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి ప్రభుత్వానికి ఏం చెప్పాలి నేనేం చేయాలి ఆలోచన చేస్తాను నిన్న నాకు విషయం తెలియగానే ఉదయం నేను మరి మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరి చూడడానికి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు